Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తేల్చేసిన జాతీయ సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు? రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి పెంచుతున్న అంశం ఇది. ఇదే అంశంపైన ఇండియా టుడే సి ఓటర్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ గెలిచేది ఎన్డీఏ కూటమేనని సర్వే తేల్చింది. ఎన్డీఏకు 284 సీట్లు, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. గతం కంటే ఎన్డీఏకు తగ్గగా యూపీఏకు పెరిగాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీ పోరుపైన ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఇండియా టుడే సి ఓటర్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ప్రధానంగా ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపైన పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితమవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కు చెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్టులో 56% మందే సంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11% పెరిగింది. కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీని నడిపే నేత ఎవరనే ప్రశ్నకు రాహుల్ గాంధీకి 26% మంది ఓటు వేయగా, మరో 17% సచిన్ పైలట్కు మొగ్గు చూపారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఫెయిల్యూర్స్ పైన తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. అందులో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలలో కోవిడ్ మేనేజ్మెంట్ అని 20% మంది మద్దతుగా నిలవగా, ఆర్టికల్ 370 రద్దు అని 14% మంది పేర్కొన్నారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణమని 12% మంది చెప్పారు. మోడీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా, ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్కి 24% మంది, మమతా బెనర్జీకి 20% మంది మద్దతు ప్రకటించారు. మోదీకి ధీటుగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 13% మద్దతు లభించినట్లు సర్వేలో వెల్లడైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వేకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 3, వైసీపీ 22 స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఆసక్తికర పోరు కొనసాగనుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, పొత్తుతో ముందుకు వెళుతుందా అనే దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య మారే అవకాశం ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ గతంలో 4 సీట్లు పొందగా, ఇప్పుడు కొంతమేర పుంజుకున్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరగ్గా, తెలంగాణలోనూ ఆ ప్రభావం కొంతమేర కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.